హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఇప్పుడు మనం వాష్ బేసిన్ బిగియటం ఎలాగో చూద్దాం. కొద్దిగా సేపు బేసిన్ 35 అంగుళాల హైట్ పెట్టండి. ఎంత హైట్? ఫ్లోరింగ్ నుంచి చక్కగా 35 అంగుళాల హైట్లో పెట్టుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, తీసేసేయి. ఓకే సార్, 35 అంగుళాల బేసిన్ పెట్టాము. ఇప్పుడు కింద మార్కింగ్ ఆ విధంగా బేసిన్ ఒకళ్ళు పట్టుకుని నాకు మార్కింగ్ ఏం కావాలి? పెన్ను కావాలా? పెన్ను కుదిరిద్దా లేదంటే ఏదన్నా బేసిన్ కింద మార్కింగ్ చేస్తున్నాడు రెహమాన్. ఆ మార్కింగ్ని మనం స్విచ్ చేద్దాం. అది రెండు పక్కల లెవెల్ కావాలా చూసుకో. అక్కడ లేకుండా బేసిన మార్కింగ్ వేసా? బేసిన్ అంత రెస్ట్ లెవెల్గా పెట్టుకున్నాం. మార్కింగ్ అయిపోయింది. పడిందా మార్కింగ్? స్కెచ్ పెన్ అయితే మార్కింగ్ బాగా కనపడేది. మన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకో. ఎంత ఉంది మార్కింగ్? ఇక్కడ ఉందా చూసుకో. అదే కొలత 12 ఉంది. అదే 12 అక్కడ పెట్టు సుమారుగా. ఓకే సేమ్, అక్కడ జంపర్ పెట్టు. గుంటలా కొట్టుకొని డ్రిల్ వేయండి. చేసిన మార్కింగ్ అనేది కదలకుండా మేకతో కొట్టు. అప్పుడు మార్కింగ్ మీద మేకతో అలా నాటేసుకున్నా. దాంట్లో డ్రిల్ మెషిన్ వేసాయి. అదే 12 అంగుళాలు ఎడ పెట్టుకోండి. ఆడ మేకతో మార్క్ చేసుకో. అయితే ఫ్రెండ్స్, వాటిని బిగించే బోర్డుని రాక్ బోర్డ్స్ అంటారు. ఈ రాక్ బోర్డ్స్నే బిగించాలి. సెట్ అయిపోయిందా? ఓకే చూడు, లేదంటే లావ్ పెట్టేసుకో. తీసి ఆ పీవీసీ రాయిల్ ప్లగ్ వేసుకోవాలంటే మనకి ఉన్న డ్రిల్ బిట్ అనేది సైజ్ సరిపోలేదు ఫ్రెండ్స్. అందుకని మనం ఆ బిట్ కనపడలేదు అక్కడ పోయినట్టుంది. అందుకే చీకరు పుల్లలు పెట్టుకొని సెట్ చేయొచ్చు. ఇబ్బంది ఏమి లేదు. చీపురు పుల్లతో కూడా బాగానే గ్రిప్గానే ఉండిద్ది. చక్కగా చీపురు పుల్లలు పెట్టుకొని ఆ పీవీసీ రాయల్ ప్లగ్ కన్నా గ్రిప్గానే ఉండిద్ది. ఆ తీసుకెళ్ళి ఆ బోల్ట్లు ఇచ్చేసి రెహమాన్కి. ట్రై చేసి ఈలోపు ట్యాప్ ఇచ్చు. ఇది ట్యాప్, ట్యాప్ ట్యాప్ ఇది వాష్ బేసిన్ ట్యాప్. పిల్లర్ కాక్ అంటారు దీన్ని. తీయచ్చు. వాష్ బేసిన్ ట్యాప్ బిగించేసి అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం చక్కగా బేసిన్ చెక్ చేసేద్దాము. తీసేసి రాకపోల్చినట్లు ఏడబెట్టాను. ఇగో ఇగో ఏడా తీసుకో. వాష్ బేసిన్ బిగించే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత విట్రేంచి పెట్టుకొని వాష్ బేసిన్ ట్యాప్ అనేది టైట్ వేయండి. విట్రేంచితో వాష్ బేసిన్ టైట్. తర్వాత నెక్స్ట్ వేస్ట్ ప్లైపు, వేస్ట్ ప్లగ్ ఈ పెడతానికి వైట్ ఎంసీలు వాడుకోవాలి. రాజేష్ రెండు బయటికి. ఇప్పుడు మనం ఈ వేస్ట్ పైప్ని అనేది దీన్ని కూడా తీసాడు. ఇప్పుడు దీన్ని బేసిన్కి పెడదాము. వేస్ట్ ప్లగ్ని ఆ వైట్ ఎంసీల్తో ఉపయోగించి ఇది బేసిన్కి పెట్టాలి. ఆ బేసిన్ అక్కడ ఉంది. ఆ బేసిన్కి ఈ వైట్ ఎంసీల్ పెట్టాలి. మన రాజేష్ దానికి వైట్ ఎంసీలు పెట్టి ఆ వేస్ట్ పైప్ని అన్నీ సెట్ చేస్తున్నాడు. అదేవిధంగా సెట్ చేయాలనేది మన రాజేష్. ఆ వైట్ ఎంసీల్ని బాగా మెత్తగా కలిపావా? రెండు కలర్స్ మిక్స్ చేసావు బాగా. వైట్ ఎంసీలు వాడుకుంటే నీట్గా ఉంటుంది. చక్కగా పెట్టావా?
మళ్ళీ కింద పెట్టి ఇట్ట పెట్టుకో, వదిలి వదిలి జ్యూత వదిలి కింద పెట్టి ఇట్ట వదిలి జ్యూత పేసిన అట్ట పెట్టుకో అది పద్ధతి. ఓకే వెనక నట్ వేసేసి టైట్ వేసేసి దానికి రెండు స్కూడర్లు వేసి కొట్టుకో. ఈ చావు అయిపోయిందా? ఇప్పుడు ఈ వేస్ట్ బ్రష్లు కదలకుండా బిగించాలంటే ఇది కొట్టుకోవడం మొదలు. అప్పుడు ఏం చేయాలంటే రెండు స్కూడర్లు ఇందులో ఇలా పెట్టి రెండు స్కూడర్లతో ఇలా మోప్ చేస్తే టైట్ వేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి కదలకుండా. అప్పుడు ఏంటంటే టైట్ అయిట్ని కుదురుద్ది. ఇలా స్కూడర్తో పట్టుకోవాలి, లేదంటే వేస్ట్ ప్లేక్ మన చేతుల మీద ఆగదు. అటుక తిప్పు, అటుక తిప్పు, అటుకి ఊడదీస్తున్నారు అటుకి, అటుకు టైట్, అటుకు అటుకు తిప్పాలి నువ్వు. కాదు రేంచి అటుకు వేయాలి నువ్వు. అది అది అలా మోప్ చేసుకొని అక్కడ రే కదలకుండా ఉంటుంది. ఈ విధంగా వేస్ట్ ప్లగ్ అనేది బిగించుకోవాలి. ఓకే ఓకే చాలు చాలు చాలు. మనకు వచ్చే కామెంట్లకు తగ్గట్టుగా నేను వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్. ఇందులో మన శ్రీనివాస్ అడిగిన కామెంట్కి, శ్రీనివాస్ ఏ కామెంట్ అడిగినా తెల్లారే ఆ వీడియో రెడీ అవుతుంది ఇంచుమించుగా ఒక వారంలోనే. ఏ శ్రీనివాస్ నిజమేనా? రాక్ బోల్డ్స్ కనుక ఎక్కువైతే దాన్ని కట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. బోల్డ్ కనుక లోనకి వెళ్ళకపోతే కట్ చేసుకోవచ్చు. సైడ్ ట్యాప్ రావటం వల్ల ఇది రాక్ బోల్డ్స్ అనేది లోనకి వెళ్ళకపోవటం వల్ల పొడుగొచ్చింది. అయితే ఫస్ట్లోనే గోడలో మనం వేసే డ్రిల్ అనేది లోతుకు వేసుకోవాలి, కాకపోతే అబ్బాయి ఇది లోనకి వెళ్ళకపోవటం వల్ల ఇప్పుడు రెహమాన్ అనేది కట్ చేస్తున్నాడు అది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు రాక్ బోల్డ్స్ ఎక్కువటం వల్ల కట్ చేస్తున్నాడు. కట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ ట్యాప్ అనేది దానికి ఖచ్చితంగా తగులుతుంది, అందువల్ల జాగ్రత్త జాగ్రత్తగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బేసిన్ ఎక్కిస్తున్నాం. బేసిన్కి ట్యాప్ తగలటం వల్లే మనం అది కట్ చేసాడు. అటు సైడ్ అయితే అవసరం ఉండదు. ఇప్పుడు దాంట్లో బిగిస్తాడు. అయితే దీనికి బోల్ట్లో కావాలి ఇగో ఇగో వాచర్లో రెహమాన్ చూడు. ఈ పీవీసీ వాచర్లు అనేది ఎక్కించు, ఎక్కించుకొని నట్ వేయాలి ఆ విధంగా. అయితే పీవీసీ వాచర్ ఓకే స్విచ్ చేద్దాం కిమ్మగా. ఓకే సరే చేయి ఒకసారి ఎక్కించావా? ఆ విధంగా ఎక్కియాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అది సంగతే. ఇప్పుడు నెట్ టైట్ వేసేసుకో, ఇనప వాచర్ పెట్టి నెట్ టైట్ వేసుకో. ఇప్పుడు అట బిగించిన తర్వాత దానికి లైలాన్ కలెక్షన్, అడుగున్నారు లైలాన్ కలెక్షన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్, మీకు ఎట్లా వాడుకున్న ఇబ్బంది ఉండదు. లైలాన్ కలెక్షన్ కలెక్షన్ చేసేసుకొని లాస్ట్లో చక్కగా ఫిట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం దానికి వేస్ట్ పైప్ వేస్తే వాష్ బేసిన్ ఫిట్టింగ్ ఈ వేస్ట్ పైప్ వేసుకుంటే ఓపెన్ చేసి బిగించేసి ఇలా చేసి నీ చేతుల మీద కానీ ఈ వేస్ట్ పైప్ కట్టడంతో కంప్లీట్గా వాష్ బేసిన్ అనేది బిగించటం ఓకే. బేసిన, పిల్లర్ కాకు, లైలాన్ కలర్స్, యాంగిల్ వాలు, రాక్ బోల్ట్స్, రాక్ బోల్ట్, వేస్ట్ ప్లగ్, వేస్ట్ పైపులు, ఎన్ని ఐటమ్స్ కావాలో చూసారా ఫ్రెండ్స్? ఒక వాష్ బేసిన్కి ఎన్ని ఐటమ్స్? ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.